ఈరోజు ప్రతిపక్షాల కార్పొరేషన్ లేకపోవచ్చు గాక కానీ కార్పొరేషన్లో మీరు చేసేటటువంటి ఏ ఒక్క అవినితిని కూడా వదిలిపెట్టం ఖచ్చితంగా ప్రజల మధ్యలో కడిగేస్తాం జనసేన పార్టీ తరపున ఏ అవినితి చేసినా కూడా కార్పొరేటర్లు ఈరోజు మంద ఎక్కువైతే మజ్జిగ పలసనైనట్టుగా మంద మొత్తం 54 మంది మీరే ఉన్నారు మీరే ఈరోజు నిర్ణయం తీసుకుంటారు ఈరోజు ప్రజలకు ఓట్లు అడగడానికి మీరు పోయినప్పుడు ఇంటి పన్నులు పెంచమో చెత్త పన్నులు వేయమో అన్నారు రేపటి నుంచి చూస్తారు ప్రజలు ఇంటి పన్నులు ఏ విధంగా ఉంటాయి చెత్త పన్నులు ఏ విధంగా ఉంటాయి అయితే మొత్తం మీద చూస్తే ఈ కార్పొరేషన్ ఎలక్షన్ లో అధికార ప్రభావం ఏ విధంగా జరిగింది బ్యాలెట్ ఓట్లు ఈవీఎం మిషన్లు కాకుండా బ్యాలెట్ ఓటింగ్ పెట్టారు సరే బ్యాలెట్ ఓటింగ్ లో కొంత నిజాయితీ ఉంటది కదా అని చెప్పి ఆలోచించాం కానీ తీరా మాకు లేట్ గా తెలిసినటువంటి విషయం ఏంది అంటే ఏదైతే ఎలక్షన్లు అయిపోయాయో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 5 గంటలకు ఎలక్షన్ టైం అయిపోగానే అందరు అభ్యర్థుల్ని అన్ని పార్టీల ఏజెంట్ల్ని బయటికి పంపించేసి చిక్కులు పెట్టుకొని తలుపులు గెళ్ళేసుకొని కిటికీలు మూసుకొని ఎవరైతే ఆ డివిజన్ లో గెలుస్తారో ఆ డివిజన్ సంబంధించి తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు సిపిఎం కావచ్చు జనసేన కావచ్చు వారికి పడినటువంటి ఆ ఓట్లను మొత్తాన్ని స్లిప్పుల్ని పగిటి బయటికి తీసి దాదాపుగా ఒక్కొక్క డివిజన్లో 5-600 ఓట్లు బయటికి తీసి నిన్న లెక్కింపులు చూసాం ఎంత నీట్గా ఎంత ప్రొఫెషనల్గా మిషన్లో ప్రింట్ చేసినట్టుగా కరెక్ట్గా ఫ్యాన్ మీద మాత్రం కరెక్ట్గా ప్రింట్ చేస్తున్నారు అంటే అధికారులే ప్రింట్ చేసి అవన్నీ కూడా మొత్తం ఎవరైతే గెలుస్తారో వాళ్ళ కాగితాలన్నీ తీసుకొని మీరు జోబిలో పెట్టుకొని అక్కడ ఫ్యాన్ సింబల్ని మీరు వేసారు ఈరోజు మీరు గెలిచినటువంటి గెలుపు నిజాయితీ గెలుపు కాదు ఈరోజు మీరు గెలిచినటువంటి గెలుపు ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినటువంటి ఓట్లు కాదు అవి ఈరోజు ప్రతి డివిజన్ లో ప్రజలు నడుతున్నాం కర్మ మాకు మేము ఓట్లు లేదు ఈ లెట్ట గెలిచారంటా ఉన్నారు ఎవరైతే కార్పొరేటర్లుగా గెలుచున్నారో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా ఓటేటటువంటి పరిస్థితి కానీ వాళ్ళు కార్పొరేటర్లుగా మెజార్టీలో ఎక్కువ మెజార్టీ మాకు వచ్చిందనే కాడుకు వచ్చారు అంటే వీళ్ళని చూసి ప్రజలు ఇలా